నలుగురు యువకులు తాగిన మత్తులో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అడ్డుకుంటే ఆ తల్లిని ఒక లారీ కిందకి తోసేస్తే పాపమ మహిళ చనిపోయింది మద్యం బాగలో పడి మద్యం మత్తులో పడి మన యువకులు ఎంతగా చనిపోతున్నారు మన కుటుంబాలు ఎంతగా చితికిపోతున్నాయి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలు విడిగా ఉంటున్నాయి మరి ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలంతా అమ్మా అమ్మ బతుకులు బజార్లు పడుతున్నాయి మా కుటుంబాలు చిన్న పుణ్యం అయిపోతున్నాయి ఈ బెల్ట్ షాపులు తీసేసి పుణ్యం కట్టుకోండి తల్లి అని ప్రతి మహిళ చెప్తూనే ఉంది ఈ రోజు
ఎంత కష్టపడి చదివించుకుంటే తీరా పరీక్షలు వచ్చే సమయానికి ఎప్పుడు కరెంట్ తీస్తున్నామని ఇంగితం కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేకుండా ఈ సమయంలో కరెంట్ తీస్తుంది అంటే వీళ్ళకి ఆలోచన ఉంది అనుకోవాలా లేదు అనుకోవాలా ఇక పరిశ్రమలకైతే నెలకు 15 రోజులు పవర్ కట్ వేలకొద్ది పరిశ్రమలు మూతబడిపోయి 20 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయి కార్మికులు రోడ్డు పడిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో కరెంట్ నిన్న బిల్లు ఫుల్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు లేనిక